ఏరా, ఇంటికి పిలిపించి నన్ను చంపాలనుకున్నావా? అబ్బే, నువ్వు అదో టైప్ కదా, నీ బలవంతంలో చూస్తున్నాను అంతే. లత, మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నావేమో, నన్ను కాదని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తాను. తెల్లవారేసరికి నువ్వు నా ఇంటికి వచ్చావా? సరే సరి, లేదా ఈ బేవార్స్ గాళ్ళను యమలోకానికి సిఫార్సు చేసి నేను తీసుకెళ్తాను. వస్తాను, రేపు ఉదయం కలుస్తా. ఊళ్ళో వాళ్ళ దగ్గర బిడ్డలు కండమే గాని కట్టుకున్న పెళ్లంతో కాపురం చేసి పిల్లల్ని కడాలన్న ఇంగిటి జ్ఞానం కూడా లేదు. ఇలాంటి బొగుడు నిచ్చేవేమయ్యా భగవంతుడా? పిల్లలను కంటూ అంటే మాట్లాడుకుందామేంటి? అది రోడ్డు చిల్ల కందంటే దాంట్లో ఒక రహస్యం ఉందా? ఏమిటది? చెలు చెప్పండి. సింతేనా, ఇప్పుడే తెస్తాను, ఉండండి మందు తీసుకురా, అప్పుడు చూపిస్తాను నా మజాకేమిటో. మొత్తం ఒకే గుక్కలు తాగండి, మళ్ళా తేడా వస్తుందేమో. ఒకే గుక్కలు తాగేస్తే మనం తట్టుకోగలవా? తట్టుకోవడం అంటే? తట్టుకోవడం అంటే ఒకేసారి నువ్వు ఇద్దరు ముగ్గురు పిల్లలు కనగలవా? అలాగే కనేస్తాను. కాను, మా నాన్న మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక అరడేజ్ మీద కనీసాయి కొట్టండి. ఇక్కడండి. ఏమండి 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 ఏమండి, కర్మ కర్మ. మా పిల్ల ఎక్కడ? నీళ్ళోసుకుంటున్నారండి. నీళ్ళోసుకుంటా? అమ్మో, ఫలించింది, మా నాన్న కోరిక ఫలించింది. లోకేశ్వరి, లోకేశ్వరి. ఏమిటి? చూసావా, నా మంత్రం ఫలించింది. రాత్రి నేను మందేసుకున్నానో లేదో, నువ్వు అప్పుడే తెల్లారిపడి నీళ్ళొసుకున్నావు. నీళ్ళనా బొంద, తాయి పడుకుంటే నీళ్లు కూడా వసుకుంటారా? మరి నేను అక్కడ కూడా చేసింది ఇదేనే. ఆ ఇంట్లో నువ్వు తాగి మెదలకుండా పడుకున్నావా? ఏమి చేయలేదా? నేనేమీ చేయలేదు, గుర్రం పెట్టి నిద్రపోయానంటే. కొంప ముంచావు కదయ్యా, ఏ సంబంధం లేకుండానే నా బిడ్డ నా బిడ్డ అంటూ లారీ ఇచ్చావు కదయ్యా. అయితే వాడు నా బిడ్డ కదా? నీ మొహాన్ని పిల్లలు కూడాను. ఇదిగో ఈ సంగతి మా నాన్నతో చెప్పుకు, లారీ పోయిందని నన్ను కొడతాడు. శుభాకాంక్షలు ఫణిభూషణరావు గారు. ఎందుకో? ఈ రోజుతో 100 లారీలు నీ దగ్గర నుంచి పోయి నీ బరువు బాధ్యతలు తగ్గిపోతున్నాయి కదా, అందుకని. 100 లారీల? ఏం పన్నం కడుతున్నావా? అవును, నువ్వు ఆ 100 లారీలు డ్రైవర్ల పేర్లతోనూ క్లీనర్ల పేరుతోనూ పెట్టి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నావు. ఏమిటి ఆధారం? ఇదిగో ఫైల్. నిన్ను చంపేస్తా. చంపేద్దుగా లే, చూడు. మిస్టర్ ఫణిభూషణరావు, వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. ఏమిటి ఆధారం? ఇదిగో చూడండి, ఈ లారీల్లో చాలా లారీలు బీనామీల పేర్లతో కొన్నడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరండి మీకు ఎలా చెప్పింది? మా ఫణిభూషణరావు గారికి డ్రైవర్లు అంటే ఎంతో ఇష్టం, అందుకే ఫైనాన్స్ చేయించి ఈయన హామీగా ఉండి లారీలు వాళ్ళకు కొనిపెట్టారు. ఈ ఫైల్ చూడండి, లారీలన్నీ డ్రైవర్ల పేరుతోనే ఉన్నాయి, బినామీ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు. ఏమండి అంతేనా? అంతే అంతే. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? మీకు అనుమానంగా ఉంటే ఎవరి పేరుతో ఉన్న లారీ వాళ్ళు పట్టుకుపోయి ఏర్పాటు చేస్తాను చూడండి. హే సుబ్బారావు వెంకటరావు, ఎవరు లారీ వాళ్ళు పట్టుకుపోండి. మీరు కూడా. అలాగే అలాగే. వస్తానండి, ఈసారి మొత్తం లారీలు ఖాళీ చేయించే ఏర్పాటు చేసుకుని మరీ వస్తాను. అయ్యగారు తినేయమంటారా? నీ మొహం ఇంకా తినడానికి ఏముంది నీకు? ఎప్పుడైనా లారీ తోస్తే ఎవడైనా టీ ఇస్తే తాగాలి. మాయా టీకిటీది మనుషులు కాకపోతే మాన్నుకు వస్తాయి కష్టాలు. నేను వస్తాను, 100 లారీలు పోయిన తర్వాత మీ దగ్గర ఏముంది బొందా? నాన్న, ఆలోచిస్తుంటే ఇదంతా వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం అనిపిస్తుంది. ఆలోచించక్కర్లేదురా, ఆడారు వీళ్ళిద్దరూ కలిపే నాటకం ఆడారు. శక్తి వీడిది, యుక్తి యశోధరది. యుక్తిని యుక్తితోనే కొట్టి శక్తికి సంఖ్యలు వేయిస్తాను. పద యశోధరింటికి.
చూసి భయపడకు యశోధరా, ఇప్పుడు సమయం రాత్రి 8:40 కాదు, నిప్పులు చెరిగే ఎండను కూడా లెక్క చేయకుండా మరి వచ్చాను నీకు చల్లటి కబురు చెప్పడానికి. నీ శత్రువు ఇలా మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నిజమే, మొదటిసారి నన్ను కాపాడమని అడగడానికి నీ ఇంట్లో కాలు పెట్టాను, రెండోసారి నీ కుటుంబాన్ని కలరాయడానికి అడుగు పెట్టాను, అది నిజమే. కానీ ఇప్పుడు ఆఖరిసారి నీ ఇంట్లో అడుగు పెట్టింది మాత్రం నీతో బియ్యం అందడానికి. మతుండే మాట్లాడుతున్నావా? మరి నేను చెప్పబోయే మాట నువ్వు వింటే నీకే మతిపోతుంది యశోధరా. ఆ మాట నమ్ము, నేను కోర్టులో తప్ప ఎక్కడ అబద్ధం చెప్పను. నా చేతుల్లో చనిపోయింది అనుకుంటున్న నీ బిడ్డ మరొక చోట పెరిగి పెద్దదయ్యింది. నీ కూతురికి నా చిన్న కొడుగ్గిరికి పెళ్లి చేస్తున్నాను. తల్లి ఒడి భారగానే పిల్ల పేరు కూడా మారిపోయింది. పసితనంలోనే నీ ఒడి జారిపోయిన నీ కూతురు లతను ఒకసారి చూడు. అక్షరాభ్యాసం నాడు తీయించిన ఫోటో. ఈ ఫోటో 10 సంవత్సరాలు పెరిగిన నీ కూతురు. ఇది పెళ్ళీడుకొచ్చిన నీ కూతురు ఫోటో. చూడాలి అని ఉత్సాహంగా ఉందా? కూతుర్ని కలుసుకోవాలి అని ఆరాటంగా ఉందా? పెళ్లి పీటల మీద కూర్చుని కన్న తల్లి ఆశీర్వచనం కోసం కన్నీళ్లు పెట్టుకుంటోంది పాపం. తీసుకొస్తాను అని మాట ఇచ్చాను, వస్తారా యశోధరాదేవి గారు? ఎక్కడుంది నా కూతురు? కళ్యాణ మండపంలో. నాతో వస్తారా? వస్తాను. వెరీ గుడ్. మనం బయలుదేరదామా యశోధరాదేవి? తప్పకుండా. హా, మనం బయలుదేరుతున్నది ఆశీర్వదించడానికి, హత్యలు చేయడానికి కాదు. ఎవరో రక్తదానం చేసేవాళ్ళంటే వెంటనే తీసుకురండి. మా ఇద్దరిని పరీక్షించండి. తీసుకోం. డాక్టర్, ఆవిడ స్పృహ కోల్పోయి ఉంది, ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఆవిడ ఇక్కడికి వచ్చేటప్పుడు స్పృహలో లేరు, ఈయన తీసుకొచ్చారు. యాక్సిడెంట్ అయిన లారీ నీదేనా? అవును, నేను లారీ తోలుకొస్తుంటే హరిభూషణ్ రావు కొడుకు వెంకటగిరి ఈమెను కారులో తీసుకొస్తూ కావాలని యాక్సిలేటర్ ఫుల్గా ఇచ్చి కారులోంచి దూకేశాడు, యాక్సిడెంట్ అయింది. అబద్ధం. అవును, ఆ టైంకి నా కొడుకు 5-స్టార్ హోటల్లో ఉన్నట్టు 1000 మంది సాక్ష్యం చెప్తారు. హరిభూషణ్ రావు. ఎస్ఐ గారు, ఈ యశోధరాదేవి కేసు ఈరింకొస్తే తన హంతకుండానే నిజాన్ని బయట పెట్టేస్తుందన్న ఉద్దేశంతో తనే కావాలని పనిచేసి. హరిభూషణ్ రావు. మిస్టర్ రుద్రమరాజు, ఆమెకు స్పృహ వచ్చి తనకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేంత వరకు మీరే ముద్దాయి. నేను చట్టాన్ని ఎదిరించినంత కాలం నన్ను కటకటాల వెనక పెట్టడానికి మీకు ఆధారం దొరకలేదు. నిజమైన నేరస్తుల్ని పక్కన పెట్టుకుని మీరు నా చేతులకు సంకెళ్లు వేయాలని చూస్తున్నారు. కానివ్వండి, ఆమె కళ్ళు తెరిచిన మరుక్షణం ఈ సంకెళ్లు తెగిపోతాయి.
రామయ్య అని పిలిస్తే కాదు రుద్రమరాజు అని గర్జించిన పులి పిల్లైపోయింది, మా చేతిలో ఖైదీగా మారిపోయింది. నేను జీవితంలో చట్టాన్ని గౌరవించిన ఒకే ఒక క్షణాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు పనిభూషణ్ రావు. నేను అవకాశవాదిని. నేను నిరాశావాదిని కాను. ఇక్కడి నుంచి తప్పించుకుని తీరుతాను. నువ్వేమీ కష్టపడి తప్పించుకోనక్కర్లేదు, మేమే వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు తెలుసా, ఆసుపత్రిలో ఉన్న యశోధరాదేవి చచ్చిన మరుక్షణం అప్పుడు ఆమెను చంపిన నేరానికి అసలు పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. తీసుకెళ్ళండి. నీకు మతిండు ఇలాంటి కోరుకుంటున్నావా? నేను మీకోసమే అడుగుతున్నాను. 20 సంవత్సరాలుగా మిమ్మల్ని ఏ విషయంలో భయపెడుతున్నానో ఆ భయం మీకు లేకుండా పోతోంది. లత నా కూతురు అని చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి చచ్చిపోతుంది. మీరు కత్తులతో పొడవనక్కర్లేదు, తుపాకీ కాల్చనక్కర్లేదు. ఎమర్జెన్సీ వార్డులోకి మీ కూతుర్ని చూడ్డానికని వెళ్ళండి. యశోధరకు పెట్టిన ఆక్సిజన్ ట్యూబ్ అలా తప్పించండి, కామ్గా బయటకు వచ్చేయండి, మన పని పూర్తయిపోతుంది అన్నట్టు యశోధరకు లత నీ కూతురే అనే విషయాన్ని చెప్పేశాను. ఆవిడ కన్ను తెరిస్తే మీకు కూతురు దక్కదు, నాకు ప్రాణము దక్కదు. ఆలోచించొద్దు, ఆలోచిస్తే మద్దతు చేయలేము. నేను చెప్పినట్టు మద్దతు చెయ్యకపోతే మిమ్మల్ని స్మగ్లింగ్ యాక్టివిటీస్ లో ఇరికించి మీ పాత్ర కూడా ఉందని నిరూపించేస్తాను. దాంతో లత మీ మొహాన్ని ఉమ్మేస్తుంది, జన్మలో మీ మొహం చూడదు. అలా జరగటానికి వీల్లేదు. లతను దక్కించుకోవాలి. నేను దక్కించుకుంటాను. కోటి, తినేయమంటారా? ముందు విను, తర్వాత తిను. పెళ్లికి వెళ్లేటప్పుడు పిల్లిని సంకబెట్టుకు వెళ్ళొద్దన్నారు, గాని మర్డర్ చేసేటప్పుడు మనిషికి మనిషి సాయం ఉండొచ్చు. వెళ్ళు. నమస్తే. నాకేం పర్వాలేదు అమ్మా. లత, ఇన్నాళ్ళు నీకు తెలియకుండా ఒక రహస్యాన్ని దాచిపెట్టానమ్మా. అవునమ్మా, నీకు నిజం తెలిస్తే నీ అనురాగానికి అభిమానానికి ఎక్కడ దూరం అయిపోతానని నేను నీకు చెప్పలేదు అమ్మా. నువ్వు నా బిడ్డవు కాదు, నిన్ను కన్న తల్లి ఈ యశోధరాదేవి. యశోధరాదేవి, ఇదిగోనమ్మా నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. డాక్టర్, మా నాన్నగారికి. డోంట్ వరీ, ప్లీజ్ కమ్. ఎంత పని చేశావురా, ఆ చావు దెబ్బతిన్న ఈస్టర్ రావుకి మన వర్తమానం తెలుసు, ఆ చావు బ్రతుకులో ఊగిసలాడుతున్న యశోధరమ్మకి మన గతం తెలుసు. వాళ్ళిద్దరూ 1,000,000 కోట్లలో నోరు విప్పితే మన బ్రతుకు జైలు బ్రతికేరా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ రుద్రయ్యకు అక్కడ యశోధరమ్మకు ఒకేసారి ముహూర్తం పెడదాం. నీకు శుభవార్త, యశోధరమ్మ బ్రతికే ఉంది. అంటే నువ్వు చచ్చావన్నమాట. నీకు అశుభవార్త, మరో 2 నిమిషాల్లో ఇక్కడ టైం బాంబ్ పేలి ఈ గోడల మధ్య నువ్వు ఛిద్రమైపోతున్నావు. పద. యశోధరాదేవి, ప్రాణాలతో బయటపడ్డాను అనుకుంటున్నావేమో, ఈ వేళతో నీ కథ ముగించేసి
నా పాపాలన్నింటినీ సమాధి చేసేస్తా. నా జీవితాన్ని నాశనం చేసిన నువ్వు చట్టం నుంచి ఎన్నిసార్లు తప్పించుకున్నా నీ కోసం ఓ బ్రహ్మాస్త్రం సిద్ధంగా ఉంది, అతని నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలే. ఓహో, నువ్వు మాట్లాడేది రుద్రమరాజు గురించా? వాడు ఇప్పుడు మా దగ్గర బందీగా ఉన్నాడు. నీ ప్రాణాలు రక్షించలే.
నన్ను చంపొద్దు. నేను చేసిన నేరాలని కోర్టు ఒప్పుకుంటారు. కోర్టులో విచారణ జరిగి ఫణిభూషణ్ రావు యావజ్జీవిత శిక్షకు గురయ్యాడు. యశోధరాదేవి రుద్రయ్య కేసులో ఇచ్చిన తీర్పు సక్రమమేనని కోర్టు భావించిన రుద్రమరాజు తన నేరాలను అంగీకరించి అప్రూవర్గా మారిపోవడం వల్ల తక్కువ శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. ఎంత మునిగినా దానిది తీరదు ఇవాళ.